గుడ్ మార్నింగ్ అన్న రిమైనింగ్ ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ లో కూడా రసాయన గతిక శాస్త్రంలో కెమికల్ కైనెటిక్స్ కెమికల్ కైనెటిక్స్ లో కూడా సింపుల్ థింగ్ ఇది ఇది 20 మార్క్స్ వచ్చే ఒకటే వన్ యూనిట్ దీనిలో పడన ఫస్ట్ వన్ చర్య రేటు చర్య క్రమాంకం చర్య అంతా రేటు సమీకరణం రేటు స్థిరాంకం లైక్ ఇలాంటి చర్యలక ఇవిటా ఇవన్నీ దానికి ప్రైమరీ టెర్మినాలజీ రా దానికి ప్రైమరీ వర్డ్స్ ఇవి ఇంట్రడక్షన్ పార్ట్ దీనిలో పడ ఈ చర్య రేటు చర్య అంతా చర్య క్రమాంకం అనేవి షార్ట్ ఆన్సర్ పర్పస్ ఇంపార్టెంట్ అన్న ఓకేనా దీనిలో కూడా ఫస్ట్ వన్ చర్య రేటు అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ లో కూడా ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారం ద్రవ్యరాశి క్రియను నేర్చుకున్నాం కదా ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారం ఏదైనా ఒక చర్య ఒక రసాయన చర్యలో కూడా క్రియాజనకాల గాఢత మరియు క్రియాజన్యాల గాఢత మధ్యగల నిష్పత్తిని దీని యొక్క చర్య రేటు లేదా ద్రవ్యరాశి క్రియా నియమంగా నిర్వచిస్తారు ఓకేనా చర్య రేటు అంటే ఏదైనా ప్రారంభ పరిస్థితిలో కూడా క్రియాజనకాలు తీసుకున్న అన్ని క్రియాజనకాలు క్రియాజనకంగా మారొచ్చు మారకపోవచ్చు ఓకేనా ఎందుకంటే వాటి యొక్క ఎఫెక్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా కొన్ని ప్రారంభంలో తీసుకున్న క్రియాజన ప్రారంభించిన పదార్థ క్రియాజనకాలు ఆ క్రియాజనకాలు అన్ని కూడా ఒకదానితో ఒకటి తాడు జరపడం వల్ల ఉద్రిక్త స్థితికి చేరిన తర్వాతనే అవి క్రియాజన్యంగా మారుతాయి ఓకేనా ఆ ఉద్రిక్త స్థితి చేర కూడా డైరెక్ట్ క్రియాజన్యంగా మారవు ఓకేనా కొన్ని క్రియాజనకాలు కూడా క్రియా ఉద్రిక్త స్థితి చేరిన తర్వాత కూడా మళ్ళీ క్రియాజన్యంగా మారొచ్చు అంటే మళ్ళీ క్రియాజనకాలుగా కూడా మారొచ్చు మారొచ్చు ఓకేనా కాబట్టి ఈ రకంగా క్రియాజనకాలు క్రియాజనకాలు మారేటువంటి ప్రక్రియ ఆధారంగా ఈ టోటల్ లెసన్ అన్న క్రియాజనకాలు కన్వర్టెడ్ క్రియాజనకంగా మారే ప్రక్రియ పైన చర్యలను వేర్వేరు చర్యలలో పాల్గొనే అంతర సంఖ్య ఆధారంగా వీటి వేర్వేరు సమీకరణం రాబట్టే ప్రక్రియలు దీనిలో పడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్యలను లైక్ దీన్ని dx by dt चर्या అంటే నియమిత కాలంలో కూడా క్రియాజనకం ఏదో ఒకదాన్ని తీసుకుంటే నియమిత కాలంలో కూడా క్రియాజనకాల గాఢతలో తగ్గుదలను సేమ్ టైం క్రియాజన్యాల గాఢతలో పెరుగుదలను కూడా చర్య రేటు అని చెప్తారు నియమిత కాలంలో కూడా క్రియాజనకాల గాఢతలో తగ్గుదల అది కూడా చర్య రేటు అంటే ఎందుకంటే నియమిత కాలంలో కూడా చర్య రేటు 10 మోల్స్ తీసుకుంటే దానిలో 7 మోల్స్ అయింది అనుకోండి రిమైనింగ్ 3 మోల్స్ ఏమైంటది రిమైనింగ్ 3 మోల్స్ క్రియాజన్యంగా మారింటది ఓకేనా కాబట్టి క్రియాజనకాల గాఢతలో తగ్గుదలను రేట్ సమీకరణానికి చర్య రేటు మధ్య సంబంధం చూడండి ఎట్లా ఉంటుంది ఒకసారి
రేటు సమానం కాబట్టి ఈ దాని నుంచి వీటి మధ్య సమాధానం సూచించేది రేటు సమీకరణం అంటారు రేటు స్థిరాంకం అనేది ఏంటంటే ఇక్కడ చర్య రేటు లో పాల్గొన్నటువంటి క్రియాజనకాల గాఢతను ఏకాంక గాఢతగా ఒకటిగా తీసుకున్నప్పుడు అప్పుడు రేటు స్థిరాంకం విలువ k = 1 అవుతుంది దీని దనిక చర్య రేటు dx dt k కాబట్టి దీని దనిక రేటు స్థిరాంకం అంటారు ఓకేనా రేటు సమీకరణం రేటు స్థిరాంకం ఈ రకంగా సూచిస్తారు నా నెక్స్ట్ వన్ చర్య రేటును ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి చర్య రేటును ప్రభావితం చేసే అంశాల్లో పీడన ప్రభావం ఒకటి ఫస్ట్ వన్ ఉష్ణోగ్రత ప్రభావం ఒకటి ఉత్ప్రేరక ప్రభావం ఒకటి నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ పీడన ప్రభావం రా చర్య రేటును ప్రభావితం చేసే అంశాల్లో ఫస్ట్ వన్ పీడన ప్రభావం ఎప్పుడైనా చర్య రేటు పైన పీడన ప్రభావం ఎక్కువగా ఉంటే చర్య రేటు అధికంగా ఉండదు కానీ వాయువుల విషయంలో అయితే చర్య రేటు పెంచే కొద్దీ వాటి మధ్య అంతరణాలు పెరగడం వల్ల చర్య రేటు అధికంగా ఉంటుంది ఓకేనా వాయువుల పర్పస్ మాత్రమే ద్రవాల్లో ఒకటి వర్తించదు ఓకేనా పీడనం వాయువుల పీడనం పెరిగే కొద్దీ చర్య రేటు పెరుగుతుంది ఎందుకంటే అన్న మధ్య కారణాలు పెరగడం వల్ల చర్య రేటు పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఉష్ణోగ్రత ప్రభావం ఉష్ణోగ్రత ప్రభావం అంటే చర్య రేటు ఎప్పుడైనా ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చర్య రేటు పెరుగుతుంది సాధారణంగా 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచినప్పుడు చర్య రేటు అనేది 2 నుండి 3 రెట్ల వరకు పెరుగుతుంది ఈ ప్రక్రియనే ఉష్ణోగ్రత గుణకం అని కూడా అంటారు దీన్నే అయితే ప్రతి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు 2-3 రెట్లు చర్య రేటు అధికంగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత పెరగడం వల్ల చర్య రేటు కూడా అధికంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ వికిరణ ప్రభావం అంటే కాంతి సమక్షంలో కూడా కొన్ని చర్యలు వేగంగా జరుగుతాయి కొన్ని చర్యలు నెమ్మదిగా జరుగుతాయి సాధారణంగా మాక్సిమం కాంతి సమక్షంలో కూడా చర్యలు వేగంగా జరిగే చర్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా కాంతి వికిరణ తీవ్రత వల్ల చర్య రేటు పెరుగును ఓకేనా నెక్స్ట్ వన్ గాఢత ప్రభావం గాఢత సాధారణంగా గాఢత అధికంగా ఉంటే చర్య రేటు పెరుగుతుంది తక్కువ గాఢత వద్ద చర్య రేటు తక్కువగా ఉంటుంది కానీ ఒకవేళ కొన్ని ప్రక్రియల్లో కూడా చర్యలు అధిక గాఢత వద్ద చర్యలు తక్కువగా సూచించే చర్యలు ఉంటాయి కాబట్టి కొన్ని సమూహాలకు మాత్రమే చర్య రేటు పెరిగే గాఢత పెరిగేది చర్య రేటు కూడా పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ చర్య అనత చర్య క్రమాంకం అనే పదాలు ఉంటాయిరా చర్య క్రమాంకం అనేది ఏంటంటే రేటు నిర్ధారణలో పాల్గొనేటువంటి సరే క్రియాజనకాల యొక్క గాఢతల యొక్క గాతాల మొత్తాన్ని క్రియాజనకాల గాఢతల గాతాల మొత్తాన్ని చర్య క్రమాంకం అంటారు ఎట్లా అంటే సింపతికి ఇక్కడ ఏదైనా ఒక చర్యలో ఒక ఏ ప్లస్ బి యూస్ రైస్ టు సి ప్లస్ డి అనుకోండి మనం ఏ బి మాత్రం క్రియాజనకాలు మాత్రం జరుగుతాం కదా కాబట్టి ఈ క్రియాజనకాలు గాఢత తీసుకోవచ్చు ఏమి ఏ కాన్సన్ట్రేషన్ ప్లస్ బి కాన్సన్ట్రేషన్ లైఫ్ ఓకేనా కాబట్టి దీని యొక్క చర్య క్రమం ఎంత వాళ్ళు దీని యొక్క చర్య క్రమం ఎంత వాళ్ళు ప్లస్ 2 గా పెడితే 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు నా చర్య క్రమం 2 కాబట్టి ఈ రకంగా చర్య క్రమం క్రియాజనకాల యొక్క గాఢత గాతాల మొత్తాన్ని చర్య క్రమాంకం అంటారు ఓకేనా ఈ చర్య క్రమాంకం ఏంటో వచ్చేదాన్ని బట్టి మనం చర్యలను వివిధ రకాలుగా వర్గీకరిస్తారు ఒకవేళ చర్య రేటు ఈ పైన వీటి గాఢత పైన ఆధారపడకపోతే చర్య రేటు చర్య క్రమాంకం ఈక్వల్స్ 0 అలాంటి చర్యలను శూన్య క్రమాంక చర్యలని ఒకవేళ చర్య క్రమాంకం ఒకటి ఉండేదాన్ని ఏమో ప్రథమ క్రమాంక చర్యలని ఒకవేళ చర్య రేటు చర్య క్రమాంకం 2 ఉండేదాన్ని ఏమో ద్వితీయ క్రమాంక చర్యలని నెక్స్ట్ వన్ 3 ఉండే తృతీయ క్రమాంక చర్యలని ఆ చర్యలకు ఎగ్జాంపుల్ ఇస్తూ ఆ చర్య రేటు సమీకరణాన్ని రాబట్టే ప్రక్రియ ఉంటుంది అది ఎస్ఏ పర్పస్ ఇంపార్టెంట్ రా ఇది గుర్తుపెట్టుకోండి కెమికల్ కైనెటిక్స్ లో కూడా చర్య రేటును ప్రభావితం చేసే అంశాలు అంటే చర్య రేటును రాబట్టే అంశాలు ఉంటాయి ఓకేనా కాబట్టి ఇక్కడ చర్య అంటే ఎట్లా అంటే చర్య రేటు నిర్ధారణ దశలో పాల్గొనేటువంటి చర్య రేటు నిర్ధారణలో ఉంటే ఎన్ని అణువులు అయితే పాల్గొంటాయో ఆ అణువుల సంఖ్యని ఇక్కడ చర్య అంత అంటారు ఒకవేళ చర్య రేటు నిర్ధారణ దశలో ఉంటే 2 అణువులు ఉంటుంది దాని యొక్క చర్య అంతా 2 ఒకవేళ చర్య రేటు చర్యలో కూడా 3 అణువులు ఉన్నప్పటికీ ఆ చర్య రేటు నిర్ధారణ దశలో కూడా 2 అణువులు మాత్రం పాల్గొంటుంది దాని యొక్క చర్య రేటు అంతా చర్య అంతా 3-2 గానే గుర్తిస్తారు కాబట్టి చర్య రేటు నిర్ధారణ దశలో పూట ఎన్ని అణువులు పాల్గొంటే ఆ అణువుల సంఖ్య ఈక్వల్స్ మనము చర్య అంతగా నిర్వచిస్తాము ఓకేనా